తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు దర్గామిట్లలోని డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయ ప్రమోషన్లలో డీఈఓ అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ దీక్షలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా డీఈఓ ఆంజనేయులు వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులు గత 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఈ దీక్షలలో ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తాము డీఈఓ వైఖరిపై నిరసనలు చేస్తున్నా తమ గోడు పెడచెవిన పెట్టారని ఆయన ఆరోపించారు. సూళ్లూరుపేటలోని పండ్ల గోడౌన్లలో అధికారులు తనిఖీ నిర్వహించారు. రసాయనాలను వినియోగించి పండ్లను మగ్గబెడుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు వారు తనిఖీలు నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా రసాయనాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండ్లను రసాయనాలతో మగ్గబెట్టి విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. కార్బెట్ వినియోగించిన పండ్లు చెన్నై నుంచి రోడ్డు మార్గాన తీసుకువచ్చి సూళ్లూరుపేట సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచి అక్కడి నుంచి జిల్లాలోని పలు కేంద్రాలకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో భారత ఆహార సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి గోదాముల్లో సోదాలు నిర్వహించారు. రసాయనాలకు సంబంధించిన ఆనవాళ్ల కోసం అన్వేషించారు. వ్యాపారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ లలిత కుమారి మాట్లాడుతూ రసాయనాలను వినియోగించి పండ్లను మగ్గబెట్టడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రకృతి విరుద్ధంగా మగ్గబెట్టిన పండ్లను కొనరాదని ఆమె తెలియజేశారు. నెల్లూరు నగరంలోని బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో చేపట్టిన అవయవదానం ప్రక్రియను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. నారాయణమ్మ శరీరంలో నుంచి వేరు చేసిన అవయవాలను సంబంధిత ఆసుపత్రులకు అనుకున్న సమయంలో తరలించారు. నెల్లూరు నగరంలోని బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చేపట్టిన అవయవదానం ప్రక్రియను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దొరవారి సత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మ బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయవదాత శరీరంలో నుంచి పలు అవయవాలను జాగ్రత్తగా వేరు చేశారు. అప్పటికే సిద్ధం చేసిన అంబులెన్స్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను పోలీస్ మైదానంలోని హెలీప్యాడ్కు చేర్చారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా అవయవాలను చెన్నై ఫోరెస్ట్ ఆసుపత్రికి తరలించారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి వద్ద సిద్ధం చేసిన మరో అంబులెన్స్ ద్వారా లివర్ను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలను నారాయణ బొల్లినేనికి పంపనున్నట్లు, కళ్లను మోడర్నయ ఆసుపత్రికి పంపుతామని ఆసుపత్రి ఇన్ఛార్జ్ గిరినాయుడు తెలిపారు. ఈ భాగాలను చేరవేయడంతో వైద్యులు విజయవంతమయ్యారని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు 1-1.5 దాకా అవయవాలన్నీ బయటికి తీయటం అంతా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ అవయవాలన్నీ ఆయా ప్లేసులకి పంపించడం జరిగింది. అలాగే హార్ట్ లంగ్స్ అనేది 3 గంటల లోపల పేషెంట్కి అమర్చాలి కాబట్టి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ను పిలిపించి ఆ హెలికాప్టర్లో డాక్టర్స్ తోటే హార్ట్ లంగ్స్ అన్నీ పోర్టిస్ హాస్పిటల్కి పంపించి అక్కడ 8 సంవత్సరాల అబ్బాయికి ఈ హార్ట్ అనేది అమర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగినందుకు, అలాగే ఆ పేషెంట్లు ఎంతో మంచి హృదయంతో ముందుకొచ్చి మా పాప చనిపోయినా కూడా 8 మందిని బతికిస్తుందనే ఉద్దేశంతో ఈ అవయవదానం చేయటం వలన వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఎంతో ఈ పేషెంట్లందరూ కానీ మా హాస్పిటల్ తరఫున కానీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత జగన్కు లేదని అన్నారు టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. భారతదేశంలోని అత్యంత ఖరీదైన అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. నగరంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. రాజకీయ నాయకుడున్న వారికి భాష ఉండాలని, సంస్కారం ఉండాలని, తండ్రిని అడ్డుపెట్టుకుని నిట్ట నిలువున రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. జైలులో నుంచి బయటకు రావాలని సోనియాతో పెట్టుకుని రాష్ట్రం చీలికకు కారకుడయ్యాడని జగన్పై నిప్పులు కక్కారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత జగన్కు లేదని పేర్కొన్నారు. ఏ రోజు ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయావు, పిచ్చి కుక్కలాగా గజ్జి కుక్కలాగా వ్యవహరిస్తున్నావు. నీకు మిగిలేది 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే. భారతదేశంలో 2-3 అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు పెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ప్రతి ఒక్క పార్టీ సపోర్ట్ చేస్తుంటే నీ నోటు కూర్చోటం మాడతావా? జగన్మోహన్ రెడ్డి, నీ నోరు అదుపులో పెట్టుకో. అదుపులో లేకుంటే రాష్ట్ర ప్రజలు 2019లో బూట్ కాల్తో కొట్టడంతో నీ నాలుక కోస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొయినుద్దీన్, నాయకులు మండల రామయ్య, జలదంకి సుధాకర్, శేషయ్య, తానే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని ఆయన నివాసంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొల్లినేని కోటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సహకారంతో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా నా అదృష్టవంతులు ఎవరూ లేరనిపిస్తుంది. ఎందువల్లంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ 80% ఎత్తైతే ఒక 20% పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నా శుభాకాంక్షలు తెలిపినందుకు నిజంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో చిల్లకూరు ఎంపీపీ రమాదేవి, డిస్కమ్ డిఈ అనిల్ కుమార్, సిఐ శ్రీనివాసులరెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం మండలం వండ్లపూడిలో జరిగిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 కోట్ల రూపాయలతో కండలేరు నుంచి బండేపల్లి బ్రాంచ్ కాలువ నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని సోమిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు సంవత్సరానికి 65,000 కోట్లు ఆ రోజు సంగతి నేను చెప్పేది. ఐటీ ప్రాజెక్టుల వల్ల ఐటీ ఎగుమతులు సంవత్సరానికి 65,000 కోట్లు ఎగుమతులు వచ్చే పరిస్థితి తెచ్చాం. ఈరోజు ఒక్క హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ నగరం ఆదాయం 20,000 కోట్లు. 20,000 కోట్ల ఆదాయం వల్ల సర్ప్లస్ స్టేట్ రెవెన్యూ మిగిలిపోతుంది వాళ్ళకి. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి మిగిలిపోతుంది. మనకి 16,000 కోట్లు మైనస్. మళ్ళీ నిన్న మళ్ళీ వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని చూస్తే ఇంకొక 4,000 కోట్లు. సోమిరెడ్డితో పాటు తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ సుగుణమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెంకటగిరిలోని తన నివాసంలో ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టిన వాడిలాగా సీఎంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈడీ స్వాధీనం చేసుకున్న తన ఆస్తులను జగన్మోహన్ రెడ్డి పేదలకి పంచాలని కురగొండ్ల విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు పి రాజేశ్వరరావు, రమణారెడ్డి, బి రాజేశ్వరరావు సమావేశంలో ఉన్నారు. మా పార్టీలోకి వచ్చారు తప్ప మరొకటి కాదు. నువ్వు కన్న తల్లిని దూరంగా పెట్టావు, నీ సొంత తోడుపుట్టి చెల్లెళ్ళు కూడా దూరంగా పెట్టావు. వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నీ చరిత్ర అంతా కూడా తెలుసు. నువ్వు ఈరోజు 41,000 కోట్లు మరి ఈడీ అటాచ్ చేసింది, సిబిఐ కూడా నువ్వు ఇన్ని కోట్లు దోచుకున్నావని చెప్పి ప్రభుత్వం సొమ్ముని 41,000 కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ని తొందరలోనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని పేద ప్రజలకి ఇవ్వాలి. అక్రమ గ్రావెల్ కేసులో హంసకుమారెడ్డిని అరెస్ట్ చేసినట్టు రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హంసకుమారెడ్డి కుమారుణ్ణి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. నరసింహకొండ దేవాలయానికి సంబంధించి టేకు చెట్ల చోరీ కేసులో కూడా హంసకుమారెడ్డి నిందితులుగా ఉన్నారని అన్నారు. పక్కా ప్రణాళికతో హైదరాబాద్లో నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో రూరల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వచ్చేసి గ్రావెల్ కేసులో, అంటే ఇల్లీగల్గా గ్రావెల్ తీసినటువంటి కేసులో ముద్దాయి వేమిరెడ్డి హంసకుమారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కోర్టుకు పంపించినాము. ఈ కేసులో వచ్చేసి ఓవర్ మైనింగ్ జరగడం జరిగింది. ఇతను ఈ కేసే కాకుండా ఇప్పుడు మనకి టేక్వుడ్ టెంపుల్ ల్యాండ్స్లో, నరసింహస్వామి కొండలో ఉన్న టెంపుల్ ల్యాండ్స్లో కూడా ముద్దాయి, మీ అందరికీ తెలుసుది. గ్రావెల్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా అంటే లాస్ట్ 45 డేస్లో మనం చాలా ప్రింట్ మీడియా కానీ చాలా మనకి కథనాలు వచ్చినాయి, వాటి కూడా కొంచెం క్లారిఫికేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా మాకు. ఇదేంటంటే పోలీస్కి కొంచెం పోలీస్ ఏదో కొంచెం ముద్దాయికి ఫేవర్గా ఉన్నట్టు లేకపోతే అట్లా కొంచెం రాయటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ విల్ వోంట్ స్పేర్ దెమ్.
అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం టైం పట్టచ్చేమో కానీ బికాస్ ఆఫ్ కొన్ని కండిషన్స్ వల్ల పట్టుకోవడంలో, బట్ పట్టుకోవడం అనే దాంట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ కేసుల్లో అయితే ఏదైతే ఉందో సెక్షన్స్, యాప్ట్ సెక్షన్స్ ఏదైతే మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంటుందో ఆ సెక్షన్సే వేయటం జరిగింది. ఒకటి రెండు చాలా కథనాలు వచ్చినాయి మనకి గత చాలా రోజుల నుంచి, ఆ కథనాలకి క్లారిఫికేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.